మాచర్ల ఆర్టీసీ బస్టాండ్లో ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ శివారెడ్డిని కంట్రోల్ పాయింట్ నుండి మరియు చార్ట్ బుకింగ్ నుండి తొలగించి 6 నెలల నుండి ఇచ్చిన లీవ్పై విచారించి తక్షణం చర్యలు తీసుకోవాలని, ఓడీలు సీనియారిటీ ప్రకారం తీసుకోవాలని, అక్రమ ఫాలోయింగ్ చార్ట్లను తొలగించాలని, టీంలను వెంటనే బాగు చేసి సర్వీస్ లైన్గా ఫిక్స్డ్ చేయాలని, చార్జ్ బ్లాంకులను వెంటనే పూర్తి చేయాలని, నియామకాలు పారదర్శకంగా పూర్తి చేయాలని, కార్మికుల పట్ల ఎన్టీఐ పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎన్ఎన్ రాజు, సెక్రటరీ సివిజి రెడ్డి, చిన్నయ్య, బాలు, డిడి నాయక్, యోగేశ్వరరావు, సారయ్య, డిడి రెడ్డి, అప్పారావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత వస్తుంది కార్మికులారా, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాచర్ల డిపోలో కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, దీని మీద మేనేజ్మెంట్ ఎటువంటి స్పందన లేకుండా నిమ్మకు నీళ్ళెత్తినట్టుగా చూస్తూ ఉంది. గ్యారేజ్ వైపు ఎంఎఫ్ గారు కంట్రోల్ పాయింట్ అతిపెద్ద ఆరాచకవాదిలాగా శివారెడ్డి గారు వారి ఇష్టానుసారంగా చాట్లు చేసుకుంటూ వారి ఇష్టానుసారంగా బెదిరించుకుంటా మీరు అమ్ములు పోయారా, మీరు కొనుక్కున్నారా, సెలవులు ఎట్లా ఇస్తారని చెప్పి గ్యారేజ్ ఎంఎఫ్ గారు బెదిరించడం, దీని మీద డిఎం గారు కూడా మౌనంగా ఉండడం సరైనది కాదు. ఈ విషయంలో డిపోలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి మీకు క్లుప్తంగా కొన్ని విషయాలను తెలియపరుస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ తరఫున శివారెడ్డి గారు, లీవ్ ఇచ్చిన అధికారి లీవ్ ఇచ్చే అధికారం అధికారి లీవ్ ఇచ్చినా కానీ దాని పై అధికారులు నువ్వు అమ్ముడు పోయావు కాబట్టి లీవ్ మేము ఒప్పుకోమని చెప్పి భయపెట్టి అతనికి ఆప్షన్ ఇచ్చారు. ఏఎంఎఫ్ గారు ఈ విషయం మీద అతని యొక్క ఆప్షన్ రద్దు చేసి లీవ్గా ట్రీట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కంట్రోల్ పాయింట్లు అరాచకంగా వాళ్ళు ఇష్టానుసారి డ్యూటీలు వేయటం, కొంతమంది ఆడపిల్లలకి 10 గంటలకు దిగే డ్యూటీలు వేయటం, కొంతమంది వాళ్ళ ఆడ కుజిన పిల్లలకి 8 గంటలకు దిగే డ్యూటీలు వేయటం, ఆయనకి ఇష్టం వచ్చిన లీవ్లు చేసుకోవటం, ఆయనకి ఇష్టం వచ్చిన డివిజన్లు చేసుకోవటం, ఆయన ఇష్టారాజ్యంగా అయిపోయింది. ఓడీలు ఎవరు పడితే వాళ్ళు, జూనియర్ లేదు సీనియర్ లేదు, సీనియారిటీ పద్ధతి కూడా అవలంబించి దీంట్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి కోరుతూ అవుట్ సోర్సింగ్ ఫాలోయింగ్ చార్ట్లు, ఆ ఫాలోయింగ్ చార్ట్ ఏకపక్షంగా ఒక లీవ్ ఇస్తే ఆయన అమ్ముకున్నాడు, మరి ఈ ఫాలోయింగ్ ఇస్తే ఎవరు అమ్ముకున్నారు, ఎవరు కొనుక్కున్నారు, ఆ విషయం కూడా యాజమాన్య వారు గుర్తుపెట్టుకోవాలి. టింబులు సరిగా ఉండవు, టింబులు రిపేర్ చేసి సర్వీస్ వేసి ఫిక్సేషన్ చేయాలి, చార్ట్ బ్లాక్లు వెంటనే పూర్తి చేయాలి, నియామకులుగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్లాగా స్వచ్ఛంగా ఉండాలి. అట్లా ఏముండవు డిపోలు, వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ జమానలాగా అయిపోయింది. ముఖ్యంగా శివారెడ్డి గారు కంట్రోల్ పాయింట్లో చేస్తున్నటువంటి అరాచకం మీద గత సంవత్సరం నుంచి మేము యొక్క ఎంక్వైరీ కోరుతున్నాం. విజిలెన్స్ ఎన్ని డివిజన్లు ఆయన సొంతం చేశాడు, జోజు చార్ట్ బుకింగ్ అయితే ఈయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఎన్ని డ్యూటీలు మార్చాడు, ఎన్ని లీవ్లు వేశాడు, ఇవాళకి 8-9 లీవ్లు అచ్చం ఎన్నమే వాళ్ళకి వేశాడు శివారెడ్డి గారు. ఎందుకు చేస్తారు, 2 యూనియన్ లేదా, 2 యూనియన్ వర్కర్లు కదా, వాళ్ళకి నువ్వు లీవ్ లేవా, వాళ్ళని దూరంగా పెడతావా, నువ్వు ఇది పద్ధతి కాదు, లీవ్ల విషయంలో నువ్వు పక్షపాతం వహిస్తున్నావు, అది మానుకోవాలి. రెండోది గ్యారేజ్లో ఏఎంపీఎల్ మెకానిక్ గారు ఎవరినయ్యా నువ్వు కాన్సన్ట్రేట్ చేసేది, రా నువ్వు చేద్దుకారు రా కాన్సన్ట్రేట్, నువ్వు చేస్తావు మేం చేస్తావు తెలుసుకుందాం, సవాలు చూస్తున్నావు నీకు, నువ్వు వచ్చి ఎవరిని కాన్సన్ట్రేట్ చేస్తావో, ఆ కేఎంపీఎల్ మెకానిక్ నువ్వు ఎంతమంది వర్కర్లు పని చేయలేవో, ఎవరిని బెదిరిస్తావో మేము కూడా అది కూడా పరిశీలిస్తాము. స్పేర్ చార్ట్లు డ్యూటీలు జూనియర్లకి వాళ్ళు ఇష్టం, సీనియర్లకి లేటు. ఈ రకంగా చార్ట్ బుకింగ్ శివారెడ్డి గారు వేయటం, ఇంకొక యూనియన్ పోయి చార్ట్ బుకింగ్ ఎమ్మెలేయటం, ఆ చార్ట్ బుకింగ్ అయినా చార్ట్ వేయటం కన్నా ఆ యూనియన్ వాళ్ళకి చార్ట్